శంషాబాద్ బాలుమాకుల గ్రామంలోని కస్తూర్బా గురుకుల పాఠశాల నూతన భవనాన్ని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఆమె మాట్లాడుతూ, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 1150 గురుకుల పాఠశాలలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ KG-2 PG ఉచిత విద్య అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని మంత్రి తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, స్థానిక ZPTC MPP సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో పాల్మాకులో ఉన్న కస్తూర్బా గురుకుల పాఠశాలకు సంబంధించి, జూనియర్ కాలేజ్ సంబంధించిన బిల్డింగ్ ఇనాగరేషన్కి వచ్చిన గౌరవ శాసనసభ్యులు సోదరుడు ప్రకాష్ గౌడ్ గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ అనిత హరినాథ్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ గారు పెద్దలు వాణిదేవి గారికి, స్థానిక ఎంపీపీ గారు, ZPTC గారు, స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అన్ని రంగాలలో ఏ విధంగా అయితే ముందుకు పోతా ఉన్నామో విద్యారంగంలో కూడా సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. KG-2 PG అనేది కేసీఆర్ గారి స్వప్నం, ఫ్రీగా అందించాలి ప్రతి పేద విద్యార్థికి కూడా అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాంట్లో భాగంగానే ఉన్నత విద్య కానివ్వండి, స్కూల్ విద్య కానివ్వండి, అదేవిధంగా పాలిటెక్నిక్ విద్య కానివ్వండి, సాంకేతిక విద్య కానివ్వండి, అన్నిట్లో కూడా ఒక్కొక్క మార్పు తీసుకొస్తున్న సందర్భంలో దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకులాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గురుకులాలు ఏర్పాటు చేస్తున్న సందర్భంలో దేశమంతా కూడా ఈరోజు తిరిగి చూస్తూ ప్రతి స్టూడెంట్ కూడా ఈరోజు గురుకులాలలో మాకు అడ్మిషన్ కావాలనే వాదన ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఫలితాలు కూడా అదేవిధంగా వస్తూ ఉన్నాయి. గురుకులాలు పెట్టడమే కాకుండా వాటిని అప్గ్రేడ్ చేస్తూ, మొదట్లో 10th వరకు అనుకున్నా కూడా ఉన్నత విద్యకు పెద్దపీట వేయాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ఈరోజు గురుకులాలన్నీ కూడా అప్గ్రేడ్ చేస్తూ, ఈరోజు కస్తూర్బా గురుకులం కావచ్చు, లేకపోతే మిగతా అన్ని గురుకులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన గురుకులాలన్నీ కూడా అప్గ్రేడ్ చేస్తూ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 8 సంవత్సరాల్లో 1150 గురుకులాలని జూనియర్ కాలేజీలుగా మార్చడం జరిగింది. 1-2 కాదు, 1150. గతంలో రాష్ట్రం ముందు నుండి ఉన్న కాలేజీలు ఒక 400 కాలేజీలు అయితే, ఈరోజు గురుకులాలలో కాలేజీలు ఏర్పాటు చేసింది 1150 కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. జూనియర్ కాలేజీలు 80 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. గురుకులాలనే 80 డిగ్రీ కాలేజీలు, ఒక 5 PG కాలేజీలు, 2 లా కాలేజీలు, ఇవన్నీ కూడా డిగ్రీ కాలేజీలలో కూడా ఒక 53 అమ్మాయిల కోసం స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నిజంగా విద్య పట్ల చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న ఒక్కొక్క అడుగు ఈరోజు మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా విదేశాలలో చదువుకోవడానికి కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ ఏదైతే ఉందో 20 లక్షలు ఇవ్వడం అనేది చాలామంది పేదవాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతున్న కార్యక్రమం. తప్పకుండా ఇక్కడికి వస్తున్న ప్రతి స్టూడెంట్కి కూడా, ప్రతి గురుకులంలో చదువుతున్న ప్రతి స్టూడెంట్ మీద కూడా 125,000 ఖర్చు పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ విధంగా ఖర్చు పెడతా ఉన్నాం. కానీ ఎక్కడైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగితే కూడా